ఈరోజు ఈ వీడియోలో వంటింట్లో ఉపయోగపడే చిన్న చిన్న టిప్స్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంబికాస్ కిచెన్. టిప్ నెంబర్ 1, ఇంట్లో పేస్ట్ని వాడేసిన తర్వాత ఈ ట్యూబ్ని పాడేస్తాము. ఈ ట్యూబ్ని పాడేయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన కింద కట్ చేసుకొని పేస్ట్ని క్లీన్గా వాష్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. దీంట్లోకి కొబ్బరి చీపురు కానీ ఇల్లు ఊడ్చుకునే చీపురు కానీ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని కొన్ని పుల్లల్ని తీసుకొని టైట్గా అయ్యేంత వరకు చీపుర్లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుంటే చీపురు యొక్క పుల్లలు అనేవి ఊడిపోకుండా ఉంటాయి, అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది, ఇల్లు ఊడ్చడానికి చాలా బాగుంటుంది. అలాగే కొబ్బరి చీపురే కాకుండా ఇల్లు ఊడ్చుకునే చీపుర్లు కూడా ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. చీపురు అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. టిప్ నెంబర్ 2, ఇంటికి గ్రోసరీస్ తీసుకొచ్చినప్పుడు ఇలాంటి జిప్ లాక్ బ్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి, వీటిని పడేయకుండా ఈ జిప్ లాక్ బ్యాగ్స్ని ఓపెన్ చేసి ఇందులో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ పెట్టి సీల్ చేసుకుంటే కొత్తిమీర కానీ కరివేపాకు కానీ చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఇదే విధంగా కరివేపాకును కూడా జిప్ లాక్ బ్యాగ్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్పేస్ అనేది కలిసి వస్తుంది, అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 3, అప్పటికప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే పల్లీలని ఈ విధంగా ఫ్రై చేసుకుని ఉంచుకుంటారు. అలాంటప్పుడు ఇల్లంతా మెస్సీగా అయిపోతుంది, ఈ పొట్టంతా ఇంట్లో పడి. అలా కాకుండా ఇలాంటి గరిటె ఒకటి తీసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా పొట్టు తీసి ఇందులో వేయాలి. వేసి జల్లించుకుంటే పొట్టు అనేది సెపరేట్ అయిపోతుంది, అలాగే పల్లీలు కూడా సెపరేట్ అయిపోతాయి. చాలా ఈజీగా పొట్టు అనేది సెపరేట్ అయిపోతుంది. దీన్ని డస్ట్బిన్లో వేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 4, టమాటాల పైన ఉండే పొర అనేది ఈజీగా రావాలంటే పైన కత్తితో ఘాటు పెట్టుకొని మంటని హైలో పెట్టుకొని చుట్టూ తిప్పుతూ కాల్చుకుంటే ఆ పైన ఉండే పొర అనేది ఈజీగా వచ్చేస్తుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది. వీటిని కూరల్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది పొర అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.